ఉచిత కరెంటు ఇది మొత్తం దేశంలో ఉచిత కరెంటు తీసుకొచ్చిన అంటే కాంగ్రెస్ గవర్నమెంటే అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గర అని కూడా మీతో మనీ చేస్తా ఉన్నాను రేపు ఈ ఉచిత కరెంటు తర్వాత 7 అన్నాం తర్వాత 9 అన్నాం తర్వాత 12 అన్నాం ఇప్పుడు ఉత్పత్తి పెరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చిన తర్వాత కూడా మీతో మనీ చేస్తాను ఎవరు ఎన్ని చెప్పినా మాటల వరకే కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కూడా మాటల వరకే ఈ రోజు మేము చేత స్థాయిలో గ్రామాలలో తిరిగితే దయనీయ స్థితిలో వాళ్ళు ఒక ఇంట్లోనైతే పాపం మీకు ఏదైతే పెనాల్టీ వచ్చి ఏడాది రెండేళ్ళ పండుకొని ఉన్నాడు ఆయనకు పెన్షన్ రాలేదు ఆ ఒక్క గుడిసెలు అది గుడిసెనే అలా ముగ్గురు బిడ్డలు ఉంటున్నారు గొల్లగుట్టలో ఆడు ముగ్గురు ఉంటారు ఆ గుడిసెలో వాళ్ళు ఆయన మంత్రం అంటే ఆయన పెన్షన్ లేదు వాళ్ళకి ఇల్లు కట్టుకో ఇల్లు లేదు ఇంకో ఇంటికి పోతే ఒక్క ఇంటికి పోతే రెండు కుటుంబాలు ఉంటాయి గుడిసెలలో రెండు కుటుంబం వాళ్ళ ఇంటికి తీసుకుని మా ఇల్లు చూసుకుని తీసుకుపోయిన బాగున్నాడు ఆ విధంగా చూసి ముగ్గురు బిడ్డ ఒకరైతే రెండు కుటుంబాలు కొడుకులు పెన్ చేసి అన్ననే ఉంటున్నారు అవు అట్లా అంటే ఈ పరిస్థితిలో అవును అవును కాదలేక అట్లా జరిగింది అంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడుతుందని మీరందరూ కూడా ఆశ కన్నారు కానీ ఆశ పడితే ఏ విధంగా ఈ పరిస్థితి తర్వాత ఆరుగురు సి 5 లక్షల వరకు మీకు వర్తించేటట్టు కేసులు జరుగుతుంది కూడా మీరు మనం చేస్తా ఉన్నా ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు ఈరోజు పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి ఫ్రీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది అంతకుముందు మనం ఇచ్చినప్పుడు చాలా మంది పిల్లలు చదువుకున్నారు కానీ ఇప్పుడేం జరుగుతా ఉన్నది చాలా మంది ఫీజులు తల్లిదండ్రులు కట్టలేకపోతే చదువుకుడు మానేస్తా ఉన్నారు రేపు మనం వచ్చినాక పాత బకాయిలు ఏమైనా ఇస్తాం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తాం అదే ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తాం ఇద్దరు కూడా అట్లా కూడా వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది కూడా మీతో మనం చేస్తాను దీనికి తోడుగా కరెంటు ఈ రోజు ఉచిత కరెంటు మనం తెచ్చినామంటే వీళ్ళు బాగా మైక్లల్లో చెప్తా ఉన్నారు ఆ రోజు రాజశేఖర్ 2004లో మీరందరూ కూడా ఓట్లేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించిండు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉండే వాళ్ళు కరెంటు ఇవ్వకపోడు మళ్ళా ఫీజులు ఇవ్వకపోడు బిల్లులు కట్టుకుని ఎంతో బకాయిలు ఉండే ఒక్కొక్కరు 5,000, 10,000, 20,000 బకాయిలు ఉండే అది ఆడ బషీర్బాగ్ లో వాళ్ళ ఒక్కొక్కరి ఫైరింగ్ చేస్తే 5-6 మన రైతులు చనిపోవడం జరిగింది దాన్ని తీసుకుపెట్టారు ఏమనంటే మీకు బెదిరిస్తా ఉన్నారు రేపు అదంతా స్వేచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ సహకరింది అందరం కూడా స్వేచ్ఛంగా ఉంటాం అందరు కూడా ప్రభుత్వ ఫలాలు మీకు అందేటట్టు మేము చేస్తాం ఇలా రాజకీయం ఏం లేదు ఏదొచ్చినా అందరికి అందుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు ఏదైతే బీసీ బంద్ అన్నారు ఎవరికి పెట్టుకున్నారా బీసీ బంద్ అంటే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకే పాప ఒక్కొక్కరికి 4-5 ఎకరాలు ఉన్నది ఆయనకు బీసీ ఇంకో దానికి గుంట భూమి లేదు అని ఆ విధంగా ఆ పథకం పెట్టలేదు అంటే ఎవరికి పెట్టిందా అంటే చెప్తా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే ఏం చెప్తాడు లేదా ఇది మా కార్యకర్తలకే అంటే మీరందరూ ఓట్లేయలేదా మీరందరూ ఓట్లేస్తే వాళ్ళు గెలిస్తే అది కార్యకర్తలు ఓట్లేస్తే వాళ్ళు గెలిచిందా మరి ఆ పథకం వాళ్ళకే ఎందుకు దళిత బంధు వచ్చింది అదికంతే చేస్తున్నారు ఈ విధంగా ఇంతమంది మీరు ఓట్లు ఇచ్చినప్పటికీ కూడా మనకి ఇట్లా సామాన్య జనానికి నష్టం చేస్తా ఉన్నారు రేపు మనం వచ్చినాక ఏ పథకం వచ్చినా అందరికి వచ్చినట్టే చేస్తామని కూడా మీతో మనం చేస్తూ మరి ఈ రోజు మమ్మల్ని రాగానే ఇంత అపూర్వ స్వాగతం పలికినందుకు